కిరణ్ గారు, సినిమా గురించి చాలామంది అడిగేశారు. వన్ పర్సనల్ క్వశ్చన్. సో బేసిక్గా ఇండస్ట్రీలో ఏంటంటే, సో ముందు ఒకలా ఉంటుంది, తర్వాత ఒకలా ఉంటుంది, చిన్న చిన్న సెంటిమెంట్స్ వస్తాయి, సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతూ ఉంటాయి, పెళ్ళిన తర్వాత బాగా కలిసి వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో మీకేమన్నా ప్రొఫెషనల్గా పర్సనల్గా ఆఫ్టర్ మ్యారేజ్ ఏమన్నా చేంజెస్ ఏమన్నా అనిపిస్తున్నాయా? సూచనలు అయితే అలాగే ఉన్నాయి బ్రో, చూడాలి ఇంకా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ కిరణ్ గారు. సార్ సార్ ఇప్పుడు కా అనే టైటిల్ చూసుకుంటే, అసలు సింగిల్ వర్డ్ టైటిల్ సార్, అది ఇంతవరకు ఒకళ్ళు సింగిల్ వర్డ్ టైటిల్ అనేది చాలా రేర్ అనమాట. ఆ టైటిల్ అసలు ఎలా యాప్ట్ అవుతుందని అనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి, కాకి? లేదు సార్, కంప్లీట్లీ మీరు సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కా అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనేది మీకు అర్థమవుతుంది. కంప్లీట్లీ సినిమాకి యాప్ట్ అయ్యే టైటిలే పెట్టాం. మళ్ళీ నెక్స్ట్ 12 సెప్టెంబర్ 1977 అని ఉంది సార్, అంటే ఆ డేట్కి సంబంధించిన స్టోరీ అనేసి అనుకోవచ్చా? అంటే ఆ ఒక్కరోజులో జరిగే సినిమా అయితే కాదులేండి సార్. అంటే డేట్ ఏదో పోస్టల్ దేని మీద లెటర్ మీద ఉంది అది డేట్. ఓకే, ఆ టైం పీరియడ్లో జరిగే థింగ్ అంతే సార్, ఆ ఒక్క డేట్ మీద ఏం జరిగేది కాదు. ఓకే సార్, ఆస్ట్రాలజీకి రిలేటెడ్గా ఉంది సార్ మొత్తం. అంటే మీరు రియాలిటీలో ఆస్ట్రాలజీని నమ్ముతారా సార్? నేనా సార్? అంతగా ఏం లేదు సార్, మరి అంతగా దాని మీద ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కిరణ్ అబ్బవరం గారు సార్, ఆ టీజర్ అనేది చాలా బాగుందండి. సో అంటే డైరెక్టర్ గారు మీ స్టోరీ చెప్పినప్పుడు ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర యాంటిసిపేటెడ్గా మీరు విన్నారా? అంటే ఈ పాయింట్ అనేది ఆడియన్స్ నా ద్వారా వినాలి, వాళ్ళు షాక్ అవ్వాలి, అంటే ఇటువంటి మూవీ ముందు చూడలేదు మీరే చెప్పారు. అంటే ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ చేసినప్పుడు పర్సనల్ కనెక్ట్ అయ్యారా? ఇటువంటి సీన్ని నేను ఎప్పుడు చేయలేదు, ముందు మూవీస్ కూడా ఎవరు పెట్టలేదు, సినిమా చూడలేదని. 200% సార్, ఇంతవరకు నేను ఫస్ట్ టైం కథ విన్నప్పుడు వీళ్ళు క్రియేట్ చేసిన స్క్రీన్ ప్లే కానీ వీళ్ళు చెప్పిన పాయింట్ కానీ నేను ఇంతవరకు వినలేదు. అండ్ లిటరల్లీ నేను స్టన్ అయిపోయాను, ఏంటి ఇలాంటి పాయింట్ని ఇలా చెప్పచ్చా, ఇంత బాగా డిజైన్ చేయొచ్చా అని. ఓన్లీ క్వశ్చన్ ఏమన్నిందంటే నేను ఎంతవరకు చేయగలను, ఏంటి చాలా క్యారెక్టరేషన్లో చాలా షేడ్స్ ఉంటాయి, ఎలా ఏంటి అన్నది డిస్కస్ చేసుకున్నాం. అండ్ కథ విన్నప్పుడు నా ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉందో అది స్క్రీన్ పైకి వచ్చి, అంటే మేము మొత్తం కాపీ అయిపోయిన తర్వాత చూసుకున్న తర్వాత మాకు చాలా అంటే డబల్ త్రిబుల్ అయిందని చెప్పుకోవచ్చు, చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఇంకెన్ని రోజులు 15 డేస్ 31st నేను ఈ సినిమా గురించి చాలా ట్రై చేస్తున్నాను తక్కువగా మాట్లాడదామనే, ఏదో నేను ఏదో ఏదో చేసేసాం గొప్పగా అన్నట్టు కాదు, చాలా మీరు సినిమా చూసిన తర్వాత ఎక్కువ మాట్లాడదాం ఈ సినిమా గురించి అనుకుంటున్నాను. ఐఎమ్ షూర్ 31st మేము పడ్డ కష్టం మేము ఏదైతే చెప్పాలనుకుంటున్నాం, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నాం, అదంతా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఈ మూవీ అనేది పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు, మీరు 5 లాంగ్వేజ్ రిలీజ్ అన్నారు కదా, సో ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఆడియన్స్ ఉంటారు. సో ఈ తెలుగులోకి వచ్చేప్పుడు మిమ్మల్ని చూడొచ్చు, హిందీలో వచ్చి వేరే హీరో ఊహించుకుని ఉండొచ్చు ఈ క్యారెక్టర్ సూట్ అవుతుందని చెప్పి. సో వాళ్ళు మెప్పించడానికి వాళ్ళ షూటింగ్లో ఏమైనా మార్చిపోయి చేర్చేసారా ఆ స్టోరీ తగ్గట్టుగా వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి? అదేం లేదు సార్, అన్ని లాంగ్వేజ్లో నా మొహమే చూపిద్దాం అనుకుంటున్నాం. కొంచెం కంటెంట్ థ్రిల్లర్ కదా, కొంచెం అందరికీ ఒకేలా అర్థమవుతుంది సస్పెన్స్ ఏంటి ఆ టైంలో చూపించిందని. ఖచ్చితంగా మంచిగా రిసీవ్ చేసుకుంటారని నమ్మకం అయితే ఉంది సార్. అంటే అది సార్, నా పాయింట్ అంటే వాళ్ళకి స్టోరీని నాకు తగ్గట్టుగా వాళ్ళ నెరేటివ్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ నెరేటివ్కి తగ్గట్టుగా మార్చడానికి ఏమైనా ట్రై చేశారని అడుగుతున్నాను. అలా ఏం లేదు సార్, మీకు ఖచ్చితంగా అన్ని లాంగ్వేజ్లకి ఇది చూసినప్పుడు కొంచెం ప్రాపర్గానే ఉంటుంది. అలా అంటే పీరియాడిక్ ఫిలిం అన్నాను, ఆ టైంలో చేసింది కదా, అందరూ సేమ్ అదే ఎక్స్పీరియన్స్ అందరికీ ఈక్వల్గానే ఉంటుంది అనుకుంటున్నాను సార్. డైరెక్టర్స్ హాయ్ అండి, ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. హలో. సో టీజర్ వాజ్ వెరీ ప్రామిసింగ్ అండ్ జాత్ర సాంగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఆడియన్స్ అందరికీ స్క్రీన్ ప్లే అన్న పదం కావచ్చు, ఆ వర్డ్ కావచ్చు, చాలా అడిక్ట్ అయిపోయింది. సో బేసికల్గా ఎలా ఉంటుందంటే, లైక్ ఒక మూవీ చూసి కథ బాగుంది కానీ ఆ స్క్రీన్ ప్లే అనేది ఇంకొంచెం బాగుంటే బాగుంటుందేమో అన్నారు. సో స్క్రీన్ ప్లే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే మా కాన్ఫిడెన్సే మా సినిమా స్క్రీన్ ప్లే అండి. మేము దీనికి అంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది కూడా స్క్రీన్ ప్లే మీదే. పాయింట్ యూనిక్ పాయింట్ ఉంది కానీ దాన్ని చెప్పే విధానమే స్క్రీన్ ప్లేలో మేము దీని మీద చాలా ఎఫర్ట్స్ పెట్టాము. డెఫినెట్గా ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అండి, చూసిన వాళ్ళందరూ కూడా దానికి డెఫినెట్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు.